దేవరా సినిమా మొదటి 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం. దేవరా మొదటి 6 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ రోజులోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపగా 7వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది. దేవరా సినిమా మొదటి రోజు 173 కోట్లు వసూలు చేయగా 2వ రోజు 70 కోట్లు, 3వ రోజు 61 కోట్లు వసూలు చేసి మొదటి 3 రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సినిమా మొదటి 6 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటూ సినిమాకు మొదటి ఆటకే కొంతవరకు మిక్స్డ్ టాక్ రాగా సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్ టాక్తో నిండిపోవడంతో ఇక సినిమా తేరుకోవటం కష్టమనుకున్నారు. కానీ మొదటి రోజే ఆల్మోస్ట్ 50% రికవరీ సొంతం చేసుకుంది దేవరా సినిమా. కానీ ఆఫ్లైన్లో మాత్రం దేవరా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దేవరా సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకుండా జనాలు దేవరా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దేవరా సినిమా 6వ రోజు నేషనల్ హాలిడే హెల్ప్తో అంచనాలను మించి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమా 5వ రోజు కలెక్షన్స్తో ఆల్మోస్ట్ 99% రేంజ్లో రికవరీ సొంతం చేసుకోగా ఓవరాల్గా 6వ రోజుతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకుంది. దేవరా సినిమా 6వ రోజుతో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయింది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 6 రోజుల్లో ఓవరాల్గా అందుకున్న ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాల్సి ఉండగా లాంగ్ రన్ లో మాత్రం వీకెండ్స్ మరియు అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్ దేవరా సినిమాకు భారీగా హెల్ప్ అవ్వబోతోంది. దేవరా సినిమా దసరా సెలవుల అడ్వాంటేజ్తో లాంగ్ రన్లో భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమా లాంగ్ రన్లో ఏ రేంజ్లో రచ్చలేపుతుందో చూడాలి. దేవరా సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.